రామాయణాలు భారతాలు రెండు కూడా మనకు ఒకటి కృతయుగం ఒకటి ద్వాపర యుగం త్రేతాయుగం త్రేతాయుగంలో రాముడు ద్వాపరంలో కృష్ణుడు ఏది ఏమైనా కూడా ఆ మూడు యుగాలలో కృతయుగంలో రాక్షసులు లేరు కేవలం దేవతలు ఇక రాను రాను ఇప్పుడు ఇప్పుడు కలియుగానికి వచ్చాం ఎన్నో ఘోర కలిలు మనం చూస్తున్నాం అంటే ఇక్కడ రావణాసురుణ్ణి వధించినాడు మన తారకాసురు ఈ తారకాసురుణ్ణి వధించినాడు పురాణాలు చెప్పినటువంటి యొక్క ఆదర్శాలు మనకి ఏంటి అంటే పాపం చేసిన వాడికి ఏ రోజుకైనా శిక్ష తప్పదు వాడు బ్రహ్మ ఈ బ్రహ్మాండములు ఎంత గొప్పవాడైనా సరే ఏదైనా సరే మనము పరోపకారం ఇదం శరీరం రాముడు సాత్వికంగా భూమిని సంచరించి మనుషుల కష్టాలు తీర్చినాడు మరి రాక్షసులు బాధ పెడుతుంటే రాక్షస సంహారం చేయాల్సి వచ్చింది అంటే భావనలు ఇవన్నీ పురాణాలు మనకు చెప్పేటి ఏంటంటే ఎదుటి వారికి కోసము మనం చేయాల్సింది మంచి చెడు ఎవరికి చేయొద్దు అని. సో ఈసారి మాత్రం అంటే మహానవమి వచ్చింది సేమ్ టైంలో దశమికి సంబంధించి ఒకే రోజు వచ్చాయి కొన్ని చోట్ల ఇవాళ చేస్తున్నారు దసరా పండుగ రేపు కొన్ని రోజులు రేపు కూడా కొన్ని ప్రాంతాలు చేస్తున్నారు ఎట్లా చూడొచ్చు అంటే ఈ తిథులకు సంబంధించినటువంటి దాన్ని ఎట్లా చూస్తారు మనకు విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం అనేది కలిగి ఉండాలి అని మనకు పంచాంగం చెప్పినది దాని సిద్ధాంతాన్ని అనుసరిస్తే విద్వత్సభల ద్వారా నిర్ణయించినారు ఇవాళ మహర్నవమి పోయి ఇప్పుడు దశమి వచ్చేసింది దశమి మనకు సాయంత్రం శమి పూజ ఆయుధ పూజ చేసే సమయంలో దశమి ఉండాలి అలాగే శ్రవణ నక్షత్రం రెండు కూడుకొని ఉంటే ప్రదోషకాలం మనకు శ్రేష్టమని ఇవాళ దశమి చేయడం జరుగుతుంది. సో చివరిగా ఈ విజయదశమి సందర్భంగా ఎట్లాంటి పూజలు చేయాలంటారు అమ్మవారికి సంబంధించి కానీ లేకపోతే ఏవి ఏవి చేస్తే ఎలాంటి ఫలాన్ని ఇస్తాయని అనుకుంటారు? విజయదశమి నాడు అందరము ఐక్యమత్యంగా ప్రజలందరూ కూడా కలిగి స్నేహభావాన్ని కలగాలి మనం జమ్మి మనకు ఎవరైనా శత్రువు అనిపిస్తే ఈనాడు వారికి జమ్మి ఇచ్చి మిత్రునిగా మార్చుకోవాలి స్నేహపూర్వకమైనటువంటి ఒక జీవనాన్ని గడపాలి రాక్షసులు మనల్ని దేవతలనే తిప్పలు పెట్టినారు మనుషులను తిప్పలు పెట్టలేరా ఆ రాక్షసులు అనే వాళ్ళను లేకుండా భగవంతుడు మనకి ఇవాళ చక్కని సృష్టిని మనకు అందించినాడు మనం అందరం స్నేహపూర్వకంగా ఎదుటి వారితో మర్యాదగా అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకుండా విజయదశమి నాడు ఆనందంగా సంతోషంగా ఉంటే అదే మనకు శాశ్వతంగా ఆ జగన్మాత ప్రసాదిస్తుంది. ఈనాడు సాయంత్రము 9 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు మనం చేసినాము అయితే సాయంత్రము తెప్పోత్సవం అంటారు జలక్రీడ అమ్మవారు శంకరునితో కూర్చున్నది ఈ తటాకంలో వివరిస్తుంది అందరూ చుట్టూ ఉన్న వారిని ఆ అమ్మవారు గ్రహిస్తుంది వారికి భక్తిని ముక్తిని ప్రసాదిస్తుంది దానితో ఈనాడు విజయదశమి పూర్తి అవుతుంది రేపు కళ్యాణ మహోత్సవం ఉంటుంది. సో ఇది దసరా పండుగ సందర్భంగా ఉన్నటువంటి విశిష్టత ఈరోజు జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు శమి పూజ కావచ్చు ఆయుధ పూజ కావచ్చు అదేవిధంగా వాహన పూజలకు ఉన్నటువంటి పురాణమైనటువంటి కాదులు ప్రస్తుతమైతే దసరా పండుగ సందర్భంగా ఆలయాలంతా కూడా భక్తులతోటి కిక్కిరిసిపోతున్నాయి సేమ్ టైంలో తమ వాహనాలను పూజలు చేస్తున్నారు అదేవిధంగా సాయుధ బలగాలు అంటే మన పోలీస్ శాఖకు సంబంధించి కాబట్టి వాటి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలకు ప్రత్యేకమైనటువంటి ఆయుధ పూజలు కూడా ఈరోజు నిర్వహించడం అనేది ప్రత్యేకతగా ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ క్రాంతికుమార్తో కృష్ణమోహన్ V6 న్యూస్ భద్రకాళి దేవస్థానం నుంచి.